సార్ ఇంకొకటి తెలంగాణ ఉద్యమం టైంలో కూడా దళిత ముఖ్యమంత్రి అనేది ఒక వాదాన్ని తీసుకొచ్చారు. అది అది కేవలం దళిత సమాజాన్ని నమ్మించేందుకు. దళిత సమాజాన్ని నమ్మితే బీసీలు మైనారిటీలు కూడా వీళ్ళు వెంట వస్తే అధికారాన్ని తొందరగా హస్తగతం చేసుకోవచ్చనే భావనతో జనాన్ని బురిడి కొట్టించేందుకు నమ్మించేందుకు ఇచ్చిన స్లోగన్ అది. అది ఎప్పుడు కూడా ఆయన ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కొరకు ఆయన నిరాహార దీక్ష ఎట్లా చేసిండో అది కూడా అలాంటిదే హామీ. దళిత ముఖ్యమంత్రి చేస్తానని నిదానన్నదం నిజమైనది కాదు. అది స్వార్థం లేకుండా చెప్పింది కాదు. ఓట్లు దండుకునేందుకు, సమాజాన్ని నమ్మించేందుకు, యువతరాన్ని నమ్మించేందుకు, అధికారంలోకి వచ్చేందుకు వాడుకున్న భాష అది. మరి నిజంగానే తెలంగాణ వచ్చే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే మరి మొదటిసారి ముఖ్యమంత్రి నువ్వే అవుతావి, రెండవసారి నువ్వే అవుతావి, మూడవసారి నీ కొడుకును తయారు చేయబడుతుంది. నువ్వు దళిత ముఖ్యమంత్రి అన్న హామీ ఎక్కడ పోయానండి? ఇది మోసమే కదా. తెలంగాణ సమాజాన్నే బూడి కొట్టించినావు కదా. నీ కుటుంబానికి ముఖ్యమంత్రి నువ్వే అవుతానని ఎక్కడ కూడా చెప్పలేదే. నేను కాకపోతే నా కొడుకు అవుతాడని కూడా వినడం లేదే. ఈనాడు నీకు నీ కొడుకు నీ బిడ్డకు ప్లాన్ చేస్తున్నావు కానీ దళితులకు లేదు, దళితేతరులకు కూడా ఇవ్వడేవారికి. భూతద్దంలో పెట్టి వెతికిన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి కావాల్సిన అభ్యర్థి లభ్యం కాలేదు కాబట్టి దళితులకు ముఖ్యమంత్రి ఇవ్వలే. కానీ ఈనాడుగా బీసీల మాత్రం ఈయన కనిపించండి, ఈయనకి ఇస్తామని ఇయ్యి, నిజాయితీ నిరూపించుకో, చేయి, చేసి చూపెట్టు. మాట్లాడినావు కదా అనేక మాటలు, నమ్మించినావు కదా అనేక సార్లు, చేయి, చేసి చూపెట్టు. చేయడు. తనకు తప్ప అధికారము డబ్బు తనకు తప్ప ఇంకెవరికి చెందకూడదు, ఎవరి వద్ద ఉండకూడదు. వారి కార్యక్రమం ఏమంటే తమ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆర్థిక పరిపుష్టి, మామూలు ఆర్థిక పరిపుష్టి కాదు. ఏ ఎన్నిక వచ్చినా ఎప్పుడొచ్చినా ఎన్నికలలో తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి చేసి గెలవగలిగిన ఆర్థిక పరిపుష్టి మన చేతిలో ఉండాలి. కుటుంబ సభ్యులందరి చేతిలో ఉంటే మనం గెలవడమే కాక మనతోటి ఇంకో 10 మందిని గెలిపించుకుంటే రేపు తెలంగాణ ప్రాంతంలో శాసించే స్థాయిలోనన్నా ఉండాలి. వీలైతే అధికారమే రావాలి మాకు. అధికారం రాకపోతే శాసించే స్థాయిలో శాసనసభ్యులు నా చేతిలో ఉండాలి అంటే దాని కొరకు కావాల్సిన ఆర్థిక పరిపుష్టి, తెలంగాణ ఖజానాను గండిగొట్టి తను బలోపేతం కావాలి అనేది వారి యొక్క ఆలోచన, వారి యొక్క కుట్ర. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.